అంకుల్ ఓం ఆశ్రమం నుంచి నాకు ఇంటర్వ్యూ లెటర్ ఏదైనా వచ్చిందా ఆ లెటరా నాకు తెలియదమ్మా ఒకవేళ మీ అత్తయ్యకి తెలిసేమో అడుగు ఏంటిది ఓ ఆ లెటరా ఆంటీ ఆంటీ ఏంటిల్లి ఓం ఆశ్రమం నుంచి నాకేదైనా లెటర్ వచ్చిందా లెటరా నాకు తెలియదు సుభాష్ అడుగమా సుభాష్ అమ్మా నాకు తెలిసినంత వరకు లెటర్ వచ్చి వారం రోజులైంది అవుతే ఏంటి జ్యోతితో లెటర్ రాలేదని అబద్ధం ఎందుకు చెప్పావు ఏం చేయమంటావు మీ నాన్న అలా చెప్పమన్నారు ఆయన ధర్మపత్ని నేను అదే ఫాలో చేస్తున్నాను ఏం డాడీ జ్యోతి ఉద్యోగం చేయడం మీకు ఇష్టం లేదా అదేం లేదురా అది ఉద్యోగం చేయడానికి నాకేం అభ్యంతరం లేదురా సుభాష్ ఆ ఆశ్రమంలో ఉద్యోగానికి పోతే అది అక్కడే ఉండాలి కదా అవును అక్కడే ఉండాలి ఆ ఆశ్రమం పద్ధతులు అలాంటివి దానికి మనమేం చేయగలం సుభాష్ మన గూటి తిలక మనం వదిలిపోతుంది అని బాధగా ఉంది అయ్యో డాడీ ఎక్కడికి పారిపోతుంది అది ఎక్కడికి ఎగిరిపోయినా నే ఊరికే ఒక విజిలేస్తే చాలు మనట్లో వారిపోతుంది డాడీ జ్యోతి జీవిత లక్ష్యం ఆ ఆశ్రమంలో ఉన్న పిల్లలందరికీ ఒక్క పూటైనా పాఠం చెప్తూ గడపాలని అందుకోసమే ఎంతో కష్టపడి చదివింది ఇక పై అది అక్కడికి పోయి ఇంటర్వ్యూ జరిగి వాళ్ళు ఒప్పుకుంటేనే కదా ఉద్యోగం మాట దేనికి పరి అవడం దేనికి ఏమి డాడీ యువర్ రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ నీ మనస్సు ఒక బుల్లెట్ బుల్లెట్ లా ఉండదు సుభాష్ yes